సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు కిచడీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీ రెసిపీ అండి. ముందుగా నేను ఒక ఆలు, క్యారెట్, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద గ్లాస్లో రైస్ తీసుకున్నానండి. చిన్న గ్లాస్లో పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక చిన్న రైస్ కుక్కర్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందామండి. జీలకర్ర ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు ఏవి ఉంటే అవి వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత ఇందులో టమాటా, ఆలు, క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని వీటిని బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. దీన్ని కాసేపు ఉడకనిద్దాం మూత పెట్టేసి. చూద్దామండి. చూడండి, ఇవి కొద్దిగా ఉడికాయి కదండి మనకి, ఇవి ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా రైస్ నూనె పప్పును కాసేపు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటిని ఇందులో వేసేసుకోవాలి. వాష్ చేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టిన తర్వాత ఆ రైస్ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్ వేసుకోవద్దండి, ఫస్ట్ నానబెట్టిన ఓన్లీ రైస్ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం, 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కదండి, దానికి సరిపడ వాటర్ వేసుకోవాలండి. రెండు 3 గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుందండి మనకి. పెద్ద గ్లాస్ తోటి ఒక 3 గ్లాసుల వాటర్ పోసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలండి. దీన్ని మనం ఉడకనిద్దాం, మూత పెట్టేసుకుందామండి. ఒక 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, మనకి ఇది ఉడికిపోయిందండి కిచడీ. చూసేద్దాం, చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి, మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి, ఉడికిపోయింది, చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.